ఈ లేఖను లివింగ్ ఏరియాలో ఇంటి సభ్యులకు చదివి వినిపించండి. పాము నిచ్చిన టాస్క్లో కెప్టెన్సీ పోటీదారుల రేసు నుంచి తొలగిపోయిన శ్రీసత్య, రోహిత్, ఇనాయ మరియు వసంతీలకి బిగ్ బాస్ రేసులోకి తిరిగి రావడానికి ఒక అవకాశం ఇస్తూ ఇప్పుడు ఇస్తున్న టాస్క్ స్టిక్కీ సిచ్యువేషన్. ఈ టాస్క్లో భాగంగా నలుగురు సభ్యులు వీలైనంత ఎక్కువ స్టిక్కర్స్ని ప్రత్యర్థుల టీషర్ట్స్పై అతికించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. టాస్క్ ముగిసే సమయానికి ఏ ఇద్దరు సభ్యుల టీషర్ట్స్ తక్కువ స్టిక్కర్స్ అతికి ఉంటాయో ఆ ఇద్దరు కెప్టెన్సీ పోటీదారుల రేసులోకి ముందు కొనసాగుతారు. ఈ టాస్క్లో భాగంగా నలుగురు సభ్యులు వీలైనంత ఎక్కువ స్టిక్కర్స్ని ప్రత్యర్థుల టీషర్ట్స్పై అతికించడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. టాస్క్ ముగిసే సమయానికి ఏ ఇద్దరు టీషర్ట్స్ అయితే తక్కువ స్టిక్కర్స్ అతికి ఉంటాయో ఆ ఇద్దరు కెప్టెన్సీ పోటీదారుల రేసులోకి ముందు కొనసాగుతారు. కెప్టెన్సీకి దగ్గర అవడానికి బిగ్ బాస్ మీకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ టాస్క్లో గెలవడానికి ప్రయత్నిస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. ఈ టాస్క్లో రేవంత్ సంచాలకులా వ్యవహరిస్తారు. రూల్స్: లేఖ చదవడం పూర్తయిన వెంటనే పోటీ పడుతున్న నలుగురు సభ్యులు లేఖతో పాటు పంపిన వైట్ టీషర్ట్స్ని ధరించి ప్రతి ఒక్కరు గార్డెన్ ఏరియాలో ఉన్న స్టిక్కర్స్ యొక్క 4 సెట్స్ నుంచి ఒక్కో సభ్యులు ఒక్కో సెట్ని తీసుకొని సిద్ధంగా ఉండండి. ఒకే 4 సెట్స్ ఉంటాయి, ఆ 4 సభ్యులు ఒక్కొక్కరు ఒకటి ఎంచుకొని రెడీగా ఉండాలి. లేఖ చదవడం పూర్తయిన వెంటనే పోటీ పడుతున్న 4 సభ్యులు లేఖతో పాటు పంపిన వైట్ టీషర్ట్స్ని ధరించి ప్రతి ఒక్కరు గార్డెన్ ఏరియాలో ఉన్న స్టిక్కర్స్ యొక్క 4 సెట్స్ నుంచి ఒక్కో సభ్యులు ఒక్కో సెట్ని తీసుకొని సిద్ధంగా ఉండండి. స్టార్ట్ బజర్ మోగిన వెంటనే పోటీదారులు వారి స్టిక్కర్స్ని ఇతర సభ్యుల టీషర్ట్స్పై అతికించడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగిన తర్వాత సంచాలకులు అందరి టీషర్ట్స్పై ఉన్న స్టిక్కర్స్ని లెక్కించి అందరికన్నా తక్కువ స్టిక్కర్స్ ఉన్న ఇద్దరు సభ్యులని విజేతలుగా ప్రకటించాల్సి ఉంటుంది. గెలిచిన ఇద్దరు కెప్టెన్సీ పోటీదారుల రేసులోకి తిరిగి వస్తారు. ఓడిపోయిన సభ్యులు పోటీదారుల రేసు నుంచి తొలగిపోతారు. వీళ్ళ చేతుల్లో తీసి పెట్టుకున్నా కూడా కౌంట్ చేయాల్సి వస్తుంది, అది కన్ఫ్యూజ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళ చేతులు యూనియా అతికిడానికి వీళ్ళ చేతులు తీసుకుంటా ఉంటారా, లాస్ట్ మూమెంట్ లో చేతుల్లో మిగిలిపోయింది కూడా కౌంట్ అనుకున్నాం కదా, టీ షర్ట్ మీద నుంచి తీసుకుంటేనే కౌంట్. అది వాళ్ళ జాతక చేతుల్లో ఉన్నవి వీళ్ళు తీసి అంటించాల్సిన కౌంట్. ఎక్కడ టెన్షన్ తెలుసా, మీరు దేనికి దానికే తీసుకుంటా ఉన్నారు, లేకపోతే లాస్ట్ లో ఒక 5 మిగిలి అనుకో అవన్నీ కౌంట్ చేస్తారు. కాదు, అదే టీ షర్ట్ మీద అతికిచ్చినవి మాత్రమే తక్కువ కౌంట్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఇవి సంబంధం లేదు. స్టిక్కర్స్ పెట్టుకున్నా ఆయన తెలియదు కదా ఏమేంటి కౌంట్ అవుతాయి కాబట్టి మీ చేతుల్లో స్టిక్కర్ ఒక్కొక్కటే నీ దగ్గర ఉంది టీ షర్ట్ మీద, టీ షర్ట్ మీద ఉన్నది తీసి వేరే టీ షర్ట్ మీద పెడితే ఓకే, నీ చేతులు ఉంది బజర్ అయిపోయింది, నీ చేతులు ఉంది నీకే కౌంట్. ఆదిరెడ్డి పిక్కోండి అవి మీరు తీసినప్పుడు ఒక్క నిమిషం బిగ్ బాస్ బజర్ ప్లే చేయకండి, ఒక్క నిమిషం ఇది ఇట్లా లాస్ట్ ఇట్లా పేపర్ పట్టుకోవడం తీసినప్పుడు ఒకటి మాత్రమే బెటర్ అనుకో, మిగతా 3 కూడా మీ చేతిలో ఉంటాయి కదా, అవి కూడా కౌంట్ అవుతాయి. మరి మీరు చేస్తున్న పని ఆపితే బాగుంటుంది. వాసంతి దగ్గర ఉండే కలర్ ఒకటే, వాసంతి రోహిత్ అతికిచ్చిన, రోహిత్ దీన్ని తీస్తాడు ఓకేనా, ప్లస్ అతను అతికించడానికి సేమ్ కలరే, ఆ రెండు అతికిచ్చేది దీన్ని తీయకుండా అతికిచ్చేది తీస్తే సంచాలకి ఆడకమనిస్తాడు, లాస్ట్ లో 5 ఉంది ఆగిపోయింది అంటాడు. అందుకనే వీళ్ళు అన్ని తీసి పెట్టుకుంటా ఉన్నది అనుకో, 10 చేతిలో లాస్ట్ గా 10 మిగిలి అనుకో, అట్టుంటే 10 రంగు లెక్కేస్తాడు. కాబట్టి ఈ స్టిక్కర్లో కూడా ఒక్కొక్కటే తీసి పెట్టుకుంటా ఉంటే సేఫ్, అర్థమైందా? అది కూడా సేఫ్. ఏమిందంటే తెలివిగా ఆడొచ్చు, వెరీ ఇంటెలిజెంట్ గా ఆడితే ఈజీ. నేనేం చెప్పట్లేదు ఊరికే బ్రెయిన్ ఇంకోటి ఎవరైనా ఫిజికల్ గా ఆడడానికి ట్రై చేసి మధ్యలో ఇచ్చేస్తే అప్పుడు కూడా యాక్చువల్ రూల్స్ పెట్టచ్చు. ఇంకే సంచాలకులు ఫిజికల్ గా అంటే ఇన్ కేస్ ఓవర్ ఫిజికల్ అయితే ఎవరైనా
అది మీ ఇష్టం. టాస్ లో పాల్గొంటున్న సభ్యులు మైక్ తీసేసి టాస్క్ నారండి. ఆల్ ది బెస్ట్ అందరికి. ఇంకొకటి, నిన్న ఆడిన గేమ్ నిన్న అంత టఫ్ గేమ్ లో మీ నలుగురు మిస్ అయ్యారు, బట్ అనుకోకుండా మీకు ఏదో అవకాశం వచ్చింది. దీన్ని కంప్లీట్ గా ఏ రకంగా అయినా సరే అక్కడ ఇంకొక పాయింట్ చెబుతాను, ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈ టాస్క్ లో గెలవడానికి ప్రయత్నిస్తాను బిగ్ బాస్ ఆశిస్తాను, ఎట్టి పరిస్థితి అంటే ఎలాగైనా సరే. సో నెవర్ గివ్ అప్, అన్న నలుగురికి ఆల్ ద బెస్ట్, ట్రై చేయండి. రాలే. సో ఆల్ ద బెస్ట్ సత్య, వసంతి, ఇనయ అండ్ రోహిత్. ఫేర్గా ఆడండి, ఫేర్ గేమ్ ఆల్వేస్ విన్. ప్లే స్మార్ట్ అండ్ బీ స్మార్ట్. తెలుగు ఆలోచించుకోండి. లైన్స్ చూసుకోండి, టచ్ అయితే కంప్లీట్ కాలు బయట తప్ప కాలు కొంచెం ఈ మాత్రం ఇట్లా ఫోకస్ ఉన్నా కూడా అవుట్ ఇవ్వను నేను. పీకద్దు పీకద్దు. నీకు అంటించాడు అది, ఓకే ఓకే ఓకే. లైన్ బయట బయట లేదు, నేను ఇస్తా సంచాల కంటికే కదా అన్న. రోహిత్ తీసుకో, తీసుకోవడం ప్రయత్నించు. ఎటాక్ ఉండాలి, ఎండ్ బజర్ ఎప్పుడు మోగుతుందో తెలీదు, బీ స్మార్ట్. మీరు అట్లా ఆడకుండా సైలెంట్ గా ఉన్నా కూడా రూల్స్ మార్చచ్చు మధ్యలో. గ్రీన్ తీసేసి అదే తీసుకోండి. ఏ స్టిక్కర్లైనా వీళ్ళు ఇంకా కష్టం చేసుకోండి. ఇట్లా అయితే తేలటం లేదు, ఇట్లా తేలటం లేదు. అదే అన్ని చూసి అదన్న లైన్ టచ్ అయితే పర్లేదన్న. స్టిక్కర్లు ఎవరు తచ్చుకుంటున్నాయో ఇద్దరు చూసుకోండి బ్రో, అది మీద వరకు కష్టమే సంచాలకు. మీ స్టిక్కర్ మీరు తీసుకొని పక్క వాళ్ళకి అతికించాలి తప్ప అది చింపడానికి కానీ దాచడానికి వీల్లేదు. ఇగో గ్రీన్ ఇక్కడ అక్కడ చిరుగుంది, ఎవరిదో తెలీదు. చిరగకుండా పెట్టండి. చేతులు ఉండమంటే చిరగకుండా పెట్టాలి సత్య, నేను నెమ్మదిగానే చెప్పా. మ్యాక్సిమం అట్లా ఉండకుండా ఆడడానికి ట్రై చేయండి.
బ్యాక్ పెట్టి తీస్తా. లేదు లేదు బ్యాక్ లేదు. తెలీదు అది ఎవరు ఎవరు నో నా యాక్చువల్ ఎనియాకు పెట్టింది. చేతిలో ఉండకుండా బిగ్ బాస్ ఇన్నయ్య అండ్ వసంతి ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు బాక్స్ లోపల ఉన్నది రోహిత్ అండ్ శ్రీసత్య వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు పడేసి కొంచెం వాళ్ళు తీసుకుంటారు. వసంతి తొక్కింది లైన్ తొక్కినందుకు మాత్రమే మనం చేయలేదు. కంప్లీట్ కంప్లీట్ కాల్ బయట అన్న ఇప్పుడు రెండు కాల్ అని చెప్పాను అనుకో ఆ లాస్ట్ టైం గీత చేసిన మిస్టేక్ నేను కూడా చేసిన తర్వాత ఎంతకీ తేలదు.